నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం కాస్త పెరిగింది. వైసీపీ, జనసేన నుంచి మాత్రం ఇద్దరే ఎన్నికయ్యారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి. ఆమె ఒక్కరే అయినా విజయం సాధించారు. ఆమె నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. అమెరికాలోని కెంట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సెస్లో మాస్టర్స్ చదువుకున్న ఆమె భర్తతో కలిసి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సంస్థను నిర్వహిస్తున్నారు. సుమారు 900 కోట్ల ఆస్తులతో ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న సంపన్న అభ్యర్థుల్లో ఒకరిగా లోకం మాధవి వార్తల్లోకి ఎక్కారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడిని ఆమె ఓడించారు. లోకం మాధవికి సీటు ఇవ్వద్దని, గెలిచే అవకాశాలు లేవని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాధవికే టికెట్ ఇచ్చి దగ్గిరుండి గెలిపించుకున్నారు. వైసీపీ నుంచి 11 మంది గెలిస్తే అందులో ఏకైక మహిళా ఎమ్మెల్యే దాసరి సుధ కావటం విశేషం. బద్వేల్లో దాసరి సుధ విజయం సాధించారు. ఆమెకు 18,567 ఓట్ల మెజార్టీ లభించింది. బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషన్ 71,843 ఓట్లు సాధించి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి నీరుగొట్టు విజయ్ జ్యోతి 3వ స్థానంలో నిలిచారు. దాసరి సుధకు మొత్తం 90,410 ఓట్లు వచ్చాయి. గతంలోనూ ఉప ఎన్నికల్లో దాసరి సుధ విజయం సాధించారు. దాసరి సుధ వృత్తిరీత్యా గైనకాలజీ నిపుణులుగా పనిచేస్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ఆమె 1999 సంవత్సరంలో MBBS పట్టా పొందారు. ఆమె భర్త దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కూడా వైద్యుడే కావడం విశేషం. భార్యాభర్తలిద్దరూ కడప నగరంలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో సేవలు అందించారు. 2019 ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య తొలిసారి వైఎస్ఆర్సీపీ తరఫున బద్వేల్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర రెడ్డి పైన 44,734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే గత ఏడాది అనారోగ్యంతో వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలుకు ఉప ఎన్నికలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ బరిలో నిలబడగా టీడీపీ, జనసేన ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనుకునే తరుణంలో అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో నిలబెట్టారు. వైఎస్ఆర్సీపీ నుంచి దాసరి సుధ రికార్డు స్థాయిలో 90,950 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బద్వేల్ చరిత్రలోనే అత్యధిక ఓట్లతో ఆమె గెలుపొందడం విశేషం. 2021 ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే 2024 ఎన్నికల్లో దాసరి సుధకు వచ్చిన ఓట్లు తక్కువ కావడం విశేషం. 11 మంది ఎమ్మెల్యేలతో డబుల్ డిజిట్ మిగిలిందనుకుంటున్న వైసీపీ నాయకులు ఒకరిద్దరు టీడీపీలోకి జంప్ అయితే పరువు పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పక్కదారులు చూస్తున్నారు. దీంతో వైసీపీకి సింగిల్ డిజిట్ మిగులుతుందేమోనని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 75K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K నిలపాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.